ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కెపి రామారావు అన్న గారి పిలుపు మేరకై ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ జీవనన్న సూచనల మేరకై ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం. 18,500 కోట్లు ఏదైతే విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, దాని ప్రతిపక్షంగా ప్రధాన పార్టీగా మేము దాన్ని ఆపడం జరిగింది. మరి కేటీఆర్ గారు పబ్లిక్ అరెస్ట్ దాంట్లో కూడా సిఐటిలో మాట్లాడి దాన్ని ఆపడం జరిగింది. మరి ప్రజల పక్షాన మేము గొంతై ముందుకు వస్తున్నాం, ప్రజల పక్షం నిలబడి ఇటువంటి అన్నింటిని కూడా ఆపి మరి ప్రజల వైపు ఉంటామని చెప్పి మరొకసారి చెప్పి మరి ఏదైతే విద్యుత్ ఛార్జీలు దాన్ని ప్రజలపై భారం కాకుండా ఆపడానికి మరి మరి అంతా కూడా కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఆరుగురు ప్రజల తరఫు నుంచి మరి ఆరుగురు పట్టణ శాఖ నుంచి జై తెలంగాణ. ఈరోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టైగర్ జీవనన్న గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు రాజశేఖరరెడ్డి గారి సూచనల మేరకు ఆర్మూర్ పట్టణాధ్యక్షులు పూజనారాయణ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 18,500 కోట్లని ప్రజలపై భారంగా మోపే ప్రయత్నం చేస్తే దాన్ని ఖండించి కొట్లాడి 18,500 కోట్లని మాఫీ చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల ప్రతి కష్టానికి నష్టానికి అండగా ఉంటూ మేము ఉంటున్నామని తెలుపుతున్నాం. ఏదైతే రైతు బంధు పర్లేదని ఉందో దాన్ని కూడా రైతు బంధు వేసే విధంగా, అదేవిధంగా రైతు రుణమాఫీ ఎవరెవరికి జరగలేదు వారికి కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేసి మరి రైతులకు ఇస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అలాగే మహిళలకు 2,000 పింఛన్ని 4,000 చేస్తానన్నారు, అది కూడా చేయలేరు. దాన్ని కూడా సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చేసిన విద్యుత్పై చేసినటువంటి సంస్కరణలు, ఈ డిస్కమ్లు రాజకో జన్గోల ఈఆర్సీ డిస్కమ్లు ఏదైతే ప్రతిపాదన పెట్టారో విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి దాని మీద మేధావులతోటి గవర్నమెంట్ చర్చ జరిపిన తర్వాత దృష్టితోటి కేసీఆర్ గారు చేసిండ్రు ఆ డిస్కమ్లు ఈఆర్సీకి ప్రపోజ్ చేసిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి విద్యుత్ ఉత్పాదక శక్తి ఇవాళ తెలంగాణలో ఇంకా కరువు రాకుండా లోటు రాకుండా చేయబడుతుంది. అందుకొరకు వీళ్ళు పెంచుదామని ప్లాన్ చేసినప్పటికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకించి సరైన ప్రతిపాదన చేయడం వల్ల వీళ్ళు పెంచక ఎంతటి డబ్బు పొంది రావాల్సి వచ్చింది. దానివల్ల ప్రజలపై భారం పడకుండా ఇవాళ చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ.